హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. చిత్ర పరిశ్రమలో వరుసగా ప్రముఖులు చనిపోతున్నారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే మరొక వ్యక్తి అన్నమాట, ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు మరణాన్ని మర్చిపోకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజేంద్ర ప్రసాద్ మరణంతో టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారన్నమాట. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు. ప్రముఖ నిర్మాత రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సహా నిర్మాతగా వ్యవహరించారన్నమాట. మాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి అపురూప చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. దొరబాబు, సుపుత్రుడు, కురుక్షేత్రం, ఆటగాడు వంటి చిత్రాలకు ఈ బ్యానర్ నుంచే వచ్చినవి. సో ఈ విధంగా ఈయన కూడా ఇక్కడ చనిపోవడం అయితే జరిగిందనమాట చిత్ర పరిశ్రమలోని. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు. ఇప్పుడు నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం.